ఆనందయ్య మందుపై సర్వే పల్లెలో పొలిటికల్ హీట్ నడుస్తోంది. ఎమ్మెల్యే కాకాని మాజీ మంత్రి సోమిరెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. టీవీ 9 బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లో కూడా ఇద్దరి మధ్య వార్ నడిచింది. ఇంతకీ సోమిరెడ్డి అడుగుతున్నదేంటి, ఎమ్మెల్యే కాకాని చెబుతున్నదేంటి? గవర్నమెంట్ అనుమతి లేదన్నారు, ఆ పేరు మీరే గవర్నమెంట్ అనుమతి రాకుండానే మీరే ప్రారంభించారు, అంటే గందరగోళం అయిపోయింది. వీటన్నిటికీ యువర్ రెస్పాన్సిబుల్ అని చెప్పారు. బీయింగ్ అన్ ఎమ్మెల్యే ఆపింది ఎవరు? మళ్ళీ మేము ప్రారంభిస్తున్నానని చెప్పేసి అనుమతులు లేకుండా ప్రారంభించింది ఎవరు? మా నాన్నగారు కోల్పోయాను నేను. ఆ బాధలో నేను మా ఊర్లో ఉంటే ఆ టైంలో జిల్లా కలెక్టర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అడిగాను నేను. ఏమండి, నేను స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిని, ప్రజల భావోద్వేగాలకు కూడుకున్నటువంటి విషయంలో నాకు కనీసం మీరు మాట మాత్రం చెప్పాలని చెప్పి ఆనందయ్య నా దగ్గరకు వచ్చి మా నాన్న చనిపోయినప్పుడు నన్ను విచారించి ఆ రోజు మాటల్లో అన్నా ఈ విధంగా ఆయుర్వేద మందు పంపిణీని ఆపివేశారు అంటే ఆనందయ్య ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేను నెల్లూరు వస్తా, కృష్ణపట్నం వస్తా, మనం పంపిణీని ప్రారంభిద్దాం, నీ పట్ల నాకు గౌరవం ఉంది, నీకు అపారమైనటువంటి అనుభవం ఉంది అని చెప్పి చెప్పాను తప్ప ఈరోజు ఎవడ ఆపేస్తే వాళ్ళని అడగాలి. దాని వెనక గోవర్ధన్ రెడ్డి ఉన్నాడంటే ఈయన సోమిరెడ్డికి సంబంధించినటువంటి దాంట్లో ఏదో చేస్తే దాని వెనక సోమిరెడ్డి ఉన్నాడని మాట్లాడతామా? నా పాత్ర ఏంది అనేటువంటిది తేల్చాలి. నేను జిల్లా కలెక్టర్ గారి మీద చెప్తున్నా, వీళ్ళు అడగమని జిల్లా కలెక్టర్ గారు మీరు ఆపారే ఎవరు ఆపించారని చెప్పి దమ్ము ధైర్యం ఉంటే. వెబ్సైట్ స్టార్ట్ కాగానే ఆనందయ్య సాయంత్రం ఫోన్ చేసి తీవ్రంగా నిరసన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యేతో కొడుకు అమెరికా నుంచి ఒక 1 మినిట్ వీడియో రిలీజ్ చేశాడు. అటువంటి ఆన్లైన్ అమ్మకాలకి మాకు సంబంధం లేదు, ఒకవేళ మా నాన్నగారు ఆడకు వచ్చిన వాళ్ళకి ఇచ్చి ఆన్లైన్లో గనక పంపిణీ మొదలు పెట్టాలనుకుంటే మా నాన్నగారి అఫీషియల్ దాంట్లో మొదలు పెడతాం అన్నాడు. ఎక్కడుందా వెబ్సైట్? ఎక్కడి నుంచి వచ్చాయి నీకు వివరాలు? ఎట్లా తీసుకొస్తాను వివరాలు? ఒక వెబ్సైట్ వినియోగకులకు వెబ్సైట్, వాడినటువంటి వెబ్సైట్, ఒక్క రూపాయి లావాదేవీ చేయనటువంటి వెబ్సైట్, టెస్టింగ్ లో ఉన్న టైంలో నువ్వు పోయి అందరి మీద అభండాలు వేయడానికి, నా మీద అభండాలు వేయడానికి వాళ్ళు ఒకరిని అడ్డం పెట్టుకుని అందరినీ కలిపి గోవర్ధన్ రెడ్డి మీద అభండాలు వేయడానికి ఒక కంపెనీని బదనాం చేస్తావా? గోవర్ధన్ రెడ్డి మీద అభండాలు వేయడానికి మరొక వ్యక్తిని, ఆనంద లాంటి వ్యక్తిని, ఆ వ్యక్తి మీద రాత్రి దొంగతనంగా ముందు చేశాడు, దొంగలాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తాడు, దేవుడిగా గొలిచేటువంటి ఆనందాన్ని దొంగలాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తావా? అసలు కనీసం నీకు ఇంగిత జ్ఞానం అనేటువంటిది ఉంటే నోటికుండా ఏం మాట్లాడుతున్నావు అనేటువంటిది అర్థం చేసుకోవాలి కదా. పైన ఫ్యాన్ గుర్తు జగన్మోహన్ రెడ్డి 15 రూపాయలు మందు చూపించి వాల్ పోస్టర్ లాగా వేసి వైసీపీ వాల్ పోస్టర్ లోపల క్లిక్ చేయగానే 167 రూపాయలు రేట్ పెట్టారు chilldeal.com అని. ఇది మీరు ఒక పెద్ద క్యాష్ చేసుకునేదానికి ఆ కుటుంబం వ్యతిరేకిస్తుంటే మీ ఎవరు అనుమతితో చేశారు? చిల్డీల్ విషయంలో ఎవరో ఒక వ్యక్తిని ఆ ఫోటో వేస్తే ఆ ఫోటోకు సంబంధించి ఏ ఆధారం ఉంటే, ఎక్కడ అవినీతికి పాల్పడినట్టుగా ఉంటే ఈరోజు ఒక సున్నితమైనటువంటి అంశాన్ని ఈరోజు ఎంతైనా సరే అంత నీచమైనటువంటి స్థాయికి దిగజారేటువంటి వ్యక్తి బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఎవడన్నా ఉంటాడో ఆలోచించండి. ఒక్కసారి దీని మీద లోతుగా దర్యాప్తు చేస్తే సోమిరెడ్డి లాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎవడన్నా ఉన్నాడో అంత నీచమైన స్థాయికి దిగజారినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు? పబ్లిక్ డొమైన్ లో పెట్టిన డాక్యుమెంట్స్ తీసి చూపించా. నాయన కొడుకులు చెప్పింది విన్నారు మీరు. 167 రూపాయలు మార్కెట్లో పెట్టింది చూపించా. దాంట్లో ఏమన్నా తప్పు ఉందా నేను చెప్పింది దాంట్లో? రెండు, సాక్షాత్తు మీరు ఎవరైతే శశిత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ MD, నేను గోవర్ధన్ రెడ్డి దగ్గరికి పోయినాను, గోవర్ధన్ రెడ్డే నన్ను కలెక్టర్ దగ్గరికి పంపించి అన్నీ చేసాడని చెప్పి చెప్పింది ఆయన. నువ్వు 2వ తేదీ వదిలిపెట్టింది, పబ్లిక్ వదిలిపెట్టింది దాంట్లో. ఆన్లైన్ లావాదేవీలు జరుగుతుంటే దాని ద్వారా మా ఫోటోలు ఉంటే తప్పనిసరిగా ఖండించే వాళ్ళం. ఆయన ఒకవేళ పొరపాటు చేస్తుంటే ఎందుకు మా ఫోటోలు వేయాల్సి వచ్చింది, మా ఫోటోలతో ఎందుకు వ్యాపారం చేసాం అనేటువంటిది తప్పనిసరిగా చర్యలు తీసుకునేటువంటి వాళ్ళం కాదు. దాని గురించి ఆలోచన చేయటం లేదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారండి, చేసినప్పుడు ఏదైనా పక్కన ఫోటో తీసుకున్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈరోజు మనం చూపించి ఈయన ఆయనతో పరిచయం ఉందని చెప్పి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఈ ప్రయత్నంలో నా పాత్ర ఏంటి అనేటువంటి దానికే నేను పరిమితం అవుతున్నా. నా పాత్ర ఏంటి, నేను చేసినటువంటి పొరపాటు ఏంటి, నేను చేసినటువంటి తప్పేంటి అనేటువంటిది సోమిరెడ్డి ఊరికే పేపర్ చూపించి ఒక 100 పేజీల లాంగ్ నోట్ బుక్ లో రాసిస్తే 2 పేజీలు తడిచి వెళ్ళిపోవడం కాదు. ఈ ఛానల్లో నర్మదారెడ్డి ఒక మాట మాట్లాడాడు. గోవర్ధన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాను, ఆయన కలెక్టర్కి ఫోన్ చేశాడు, కలెక్టర్ దగ్గరికి పోయినాను, బాగుందన్నాడు, జేసీకి పంపించాడు, జేసీ ఆర్డీఓ దగ్గరికి పంపించాడు. నేను చాలా కష్టపడి తయారు చేశాను, కాకాని గోవర్ధన్ రెడ్డికి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను అని డైరెక్ట్గా ఆ MD నర్మదారెడ్డి చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఇమీడియట్గా ఆన్లైన్ చేయలేము, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్ మేము తయారు చేస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. అంతకన్నా ముందే నేను చెప్పా. ఏమని చెప్పాం? బహుశా మీరు వీడియో చూడండి ఒకసారి. పార్టీకి కానీ లేదా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ ఆనందే మందు పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు. కాబట్టి ఎవరు కూడా ఎవరు ఫోటోలు వేయొద్దు దయచేసి.
మీకు సంబంధించినటువంటి మీ మందు పంపిణీ విషయంలో ఎవరన్నా నేరుగా, ఎందుకంటే సోమిరెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు కదా మధ్యలో చిల్లరది అనుకునే విధంలో, అందుకనే ఏం చెప్పానంటే మీరెవరన్నా నేరుగా మీకు ఇవ్వాల్సినటువంటి ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నా ప్రతి రూపాయి ఆనందేకి ఇవ్వండి, మధ్యలో దళారులు నమ్మి మోసపోకండి అని చెప్పి స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన. నేను ఆన్లైన్ పంపిణీ మొదలు పెడతానని ముందు నువ్వు ఇచ్చావు, తర్వాత ఆయన స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత కుటుంబం వ్యతిరేకించింది, ఆ పక్క రోజు దాన్ని స్టక్ డౌన్ చేశారు. జూన్ 2వ తేదీ 11:10 పబ్లిక్లో వెబ్సైట్ ఓపెన్ చేసి వదిలేసినావు. ప్రపంచంలో ఎవరైనా సరే డబ్బులు కట్టేవచ్చు, నాకు 100 కావాలా నేను డబ్బులు కట్టేస్తావు, 100 ప్యాకెట్లు కావాలా? నువ్వు ఛాన్స్ ఇచ్చావు. ఆ రోజు రాత్రి అల్లుడు కొడుకు అమెరికా నుంచి నిరసన తెలిపిన తర్వాత పక్కరోజు జూన్ 3వ తేదీ స్టక్ డౌన్ చేసావు. ఇవన్నీ ఎవరు అనుమతి చేశావు? ఒకవేళ గవర్నమెంట్ నిజంగా ఆన్లైన్లో అమ్మించాలా అఫీషియల్గా అనుకుంటే గవర్నమెంట్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి, వాటి ద్వారా పోవాలి. ఒక ప్రైవేట్ వ్యక్తి 160 రూపాయలు ఫిక్స్ చేసి వాళ్ళ తండ్రి కొడుకులకి తెలియకుండా పెట్టినప్పుడు మేము క్వశ్చన్ చేయడం కూడా. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు, వెబ్సైట్ డౌన్ చేశారంటున్నావు, ఆ వెబ్సైట్ ఎక్కడ పనిచేస్తుందో చెప్పండి, దాని ద్వారా ఏమి లావాదేవీలు జరిగాయో చెప్పండి. కాకపోతే ఈ రోజు నువ్వు తీసుకొచ్చిన తర్వాత ఆ వెబ్సైట్ ఏమైనా షట్ డౌన్ అయిందా? వెబ్సైట్ కి సంబంధించి నువ్వు ఏ విధంగా హ్యాక్ చేశావని వాళ్ళు అడుగుతున్నారు. పోలీసు నిర్బంధంలో పెంచుకుని సిబిఆర్ ఫౌండేషన్ లో పెట్టుకున్నారు కదా, 20 రోజుల్లో ఎంత మంది బాక్సులు బాక్సులు ఆయన అనుకున్న మనుషులకి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అధికారుల వరకు పంపించారు. ఈ 20 రోజులు తయారైన మందు ఎక్కడికి పోయింది? ఆనంద్ అయిన దొంగ చేశాడు, దొంగతనంగా రాత్రులు మందు చేస్తున్నారన్నాడు. ఆనంద్ అయ్యి నేను దొంగను కాదు, ఒకరికి భయపడాల్సినటువంటి పని లేదు, నేను మందు చేయటం లేదని పాపం వివరణించుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా మరొకసారి తీసుకువెళ్ళి ఆనందయ్య నిర్బంధించానన్నాడు, నన్ను ఎవరు నిర్బంధించలేరు, ఒకరు నిర్బంధిస్తే నిర్బంధించేటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కాదు, నేను ఒకరి నిర్బంధంలో ఉండేటువంటి వ్యక్తిని కాదని ఖండనిచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఏదైతే ఈ కార్యక్రమం ప్రభుత్వం అనుమతిలిస్తే, ఒకరోజు తానే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది, ఆ అనుమతులు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి అన్నాడు. తెల్లవారి కల ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు, కోర్టు ద్వారా అనుమతులు వచ్చాయన్నాడు. 160,000 కుటుంబాలకు పనిచేస్తున్నాను, వాలంటీర్ల ద్వారా ఆయన ఫోటోలు వేసుకుని అన్నాడు, పంచుకోమని, మాకేం అభ్యంతరం లేదు, పంపిణీ జరిగితే చాలు ఆయన ఫోటోలు వేసుకోమనండి, కాదంటం లేదు. ఆగ్రాన ఆనందయ్య తల్లి గారి ఫోటో కూడా దాంట్లో వేయలే, ఆనందయ్య తల్లి మొదలుపెట్టింది 40 ఏళ్ళ నుంచి. ఇంకా ముఖ్యమంత్రులు గోవర్ధన్ రెడ్డి గారి తండ్రులు అందరు ఫోటోలు వేసుకుంటారు, చేసుకోమనండి. మందు మీద ఎలాంటి అనుమానాలు ఎవరికి లేవు, అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. నా ఫోటోలతో నేను మా పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను కాబట్టి, స్థానికంగా అధికార పార్టీ శాసనసభ్యుడు కాబట్టి నేను ఇచ్చాను తప్ప, అయ్యా ఆయన ముందుకొచ్చి నేను మందు పంపిణీ చేస్తానంటే నేను అడ్డుకోలే, ఆయనపై ఆనందయ్యకి మందు పంపిణీ చేయొద్దని ఆయనకు చెప్పలే. నీకు చేత కాదు, ఒకరు చేస్తే భరించలేవు, నీ బలహీనత అది. కాబట్టి వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారంటే డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఫోటోలు పెట్టుకోక, ఏదైనా కళ్యాణ మండపం చేసుకుంటే నా ఫోటో తీసుకోకుండా పెళ్లిలో ఆయన ఫోటోలు ఇంకొకరు ఫోటోలు తీస్తారండి. గెలుపోటములు ఒకవేళ మేము ఓడిపోవచ్చు, కానీ ఆయన ప్రవర్తన అప్పుడు ఆయన ప్రవర్తన ఆయన వాడిన భాష మేము తిరిగి మాట్లాడలేము, అంత దిగజారి మేము మాట్లాడలేము. ఇప్పుడు ఆయన ఆయన ప్రమాణాలు ఇటువంటి ఎన్ని చేస్తున్నాడో ఒక్కసారి మీరు తిరిగేసుకుంటే తెలుస్తుంది. 2 సంవత్సరాల నుంచి నీ గవర్నమెంట్ వచ్చి 1000 కోట్లలో 100 కోట్లన్న 4 దేశాల్లో ఒక్క బ్యాంక్ అకౌంట్ చూపించు. రాజకీయంగా పరస్పర విరుద్ధాలు ఉంటాయి. నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనేటువంటి వాడు 3 దఫాలుగా పోటీ పడ్డాం. జిల్లా పరిషత్ చైర్మన్ గా నేను ZPTCగా పోటీ చేశాం, ఆయన ZPTCగా పోటీ చేశాడు, జిల్లా పరిషత్ చైర్మన్ గా పోటీ పడ్డాడు. ఆ రోజు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని అధిరోహించుకోలేకపోయాడు. 2014 ఎన్నికల్లో నా చేతిలో ఓడిపోయాడు, 2019 ఎన్నికల్లో సాక్షాత్ ఎమ్మెల్సీగా ఉండి మంత్రిగా ఉండి ఓటమి పాలయ్యాడు. అయితే 2024 ఎన్నికలు ఉంటాయి, 2024 ఎన్నికల్లో రాజకీయంగా నన్ను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ ఈరోజు వాటన్నిటినీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా వ్యక్తిగతంగా విమర్శ చేయాలి, అభండాలు వేయాలి అనేటువంటిది ఎంతవరకు ఒక వ్యక్తి ఇన్ని స్థాయిల్లో పనిచేసినటువంటి వ్యక్తికి ఇది ఎంతవరకు సమంజసం అనేటువంటిది నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఒక ట్రక్ ఇసుక దూరాన్ని బట్టి 1000, 1100, 1200 ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 6000, 7000 బ్లాకే, మందు బ్లాకే, 150 రూపాయలు ముందు, అంతకుముందు 60 రూపాయలు ఉండింది, జస్ట్ అట్ షాప్ అటు మూస్తారు 200, 250. నీ దాంట్లోనే జరుగుతుంది. మట్టి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, బూడిద దగ్గర నుంచి, ప్రభగిరిపట్నం కొండ దగ్గర నుంచి ఈ 2 సంవత్సరాలు ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి. మీరు నేను మరణానైనా ఆహ్వానిస్తానేమో కానీ, మరణానైనా ఒప్పుకుంటానేమో కానీ, ఇటువంటి విషయాల్లో ఇటువంటి అవినీతికి పాల్పడేటువంటి విమర్శలు చేసేటువంటి విషయాలు మాత్రం పొరపాటు చేయకుండా అర్థరహితంగా నేను ఏదో బట్టకాల్చి బుధానేస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలుగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చోటామాట నాయకుల దాకా మేము మీద విమర్శలు చేస్తాం. ఎదుటోడు దొంగ అంటే మేము మంచోడనేటువంటి భావం కలిగిస్తానటువంటి దానికి మాత్రం ఊరుకునేది ఉండదు, ఉపేక్షించేది ఉండదు. సోమిరెడ్డి లాంటి వాడు ఎంతమంది అయినా సరే మేము బట్టజల్లి మేము బట్టకాల్చి ముఖాన్ని వేస్తాం, కాబట్టి నువ్వు పోయి వివరణించుకోమంటే ఏంటండి ఆయనకి వివరణించుకునేది? ఎవరన్నా బుద్ధి జ్ఞానం ఉంటే, మనిషి జన్మెత్తి పుడితే అటువంటి విమర్శలు చేస్తాడు ఎవడైనా?
ఆయన తప్పులు చేసి నన్ను తిడతా ఉంటే మా అమ్మల్ని మా నాయల్ని మా కుటుంబాలని మానసికంగా మానసికంగా ఎక్కడ అమెరికాలో ఉండే మా సిస్టరు ఇక్కడ ఉండేవాళ్ళు మా స్నేహితులు మా కుటుంబం అందరూ బాధపడే విధంగా ఆయన వాడిన భాష ఏంటి ఎప్పుడన్నా నేనేమంటానంటే రెండు స్టేట్లలో కానీ కంబైన్డ్ స్టేట్లో ఈరోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఒక శాసనసభ్యుడు కాదు నేను అనేది ఒక సర్పంచ్ స్థాయి మనిషి ఇంత ఘోరమైన నీచమైన భాష ఎప్పుడన్నా తల్లిదండ్రుల్ని అందరినీ కుటుంబాన్ని నానా అసహ్యమైన భాష వాడిన వాళ్ళు ఎవరైనా ఉండారా ఆన్ రికార్డ్ చెప్తున్నా రమ్మనండి జిల్లా కలెక్టర్ గారు ఆనంద ఆయుర్వేద మందుని ఆపాడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఆపాడా ఆ మాట చెప్తే సోమిరెడ్డి ముక్కు నేలేసి రాయమన్నాడు సోమిరెడ్డిని మీ కృష్ణపట్నం ముతుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ని ఎస్ఐని పిలిపించి మినర్వా హోటల్లో కూర్చొని మూడు గంటలకి నాన్ జ్యూరిస్డిక్షన్ లో అక్కడ సైబర్ క్రైమ్ కేసులు పెడతారా దొంగతనం పెడతారా నేను దొంగతనం చేశానా డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేశానా నేను ఫోర్జరీ కేసు పెడతారా బెయిలబుల్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడతారా సోమిరెడ్డి లాంటి అదముణ్ణి కింద పడిపోయినటువంటి వాడి మీద బండలేయాల్సినటువంటి పని లేదు చచ్చిన పాము లాంటి సోమిరెడ్డి మీద మేమేదో కక్ష సాధించిన మీద ఆ వ్యక్తి ఎవరు పెట్టారు అదే కానీ ఏదన్నా ఉంటే నేనే వీళ్ళు కేసు పెట్టినవాడిని కదా చచ్చిపోయినటువంటి సోమిరెడ్డి చచ్చిపోయిన పాముతో సమానమైనటువంటి సోమిరెడ్డి మీద నేను కేసులు పెట్టేటువంటి స్థాయికి నేను దిగజారిపోవాల్సిన పరిస్థితి వస్తే రాజకీయాల నుంచి తప్పకుండా తప్ప సోమిరెడ్డి లాంటి పనికిమాలిన వాడి మీద కేసులు పెట్టుకోవాల్సినటువంటి ఆ పరిస్థితి నాకు రాదు రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను.